తెలంగాణ రైతాంగానికి మరో శుభవార్తనేది అందించారు మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం చంద్రశేఖరరావు గారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలు అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకిని యాక్టివేట్ చేయండి తెలంగాణ రైతాంగానికి మంత్రి హరీష్ రావు గారు మరో శుభవార్తనే అందించారు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై లోపు రుణమాఫీ చేస్తామని లక్షపై ఉన్న రుణాలు కూడా త్వరలో పూర్తి చేసే ప్రక్రియ ప్రారంభిస్తామని ఆయన అన్నారు రుణమాఫీ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అకౌంట్ పని చేయకుంటే వారి అకౌంట్ ఆపరేషనలైజ్ చేసి మాఫీ జరిగేలా చేస్తామని అన్నారు మెదక్ పర్యటనలో హరీష్ రావు ఈ వ్యాఖ్యలు అయితే చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ గారు పదివేల కోట్లతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని మంత్రి హరీష్ రావు గారు అయితే చెప్పడం అయితే జరిగింది నిన్నటి వరకు రైతాంగానికి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది లోపు ఉన్న ఆ రైతులందరికీ కూడా రుణమాఫీ చేయడం అయితే జరిగిందని చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా లక్ష పైన లక్ష లక్షకు పైగా ఉన్న వారికి కూడా ఈ రెండు మూడు రోజుల్లో ఈ రుణమాఫీ ప్రక్రియ అనేది షురు చేస్తామని ఆయన చెప్పడం అయితే జరిగింది దీనికి సంబంధించిన కొత్త నివేదిక కూడా విడుదల చేయనున్నట్లు ఒక ప్రకటన ద్వారా అయితే తెలియజేశారు సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన అప్డేట్ ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా వీడియో మీకు వస్తే కన్ఫామ్గా ఒక లైక్ అయితే చేయండి